హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో ఈరోజు నేను మీకు హెయిర్ సీరం కోసం చెప్దాం అనుకుంటున్నాను. సో ఆ హెయిర్ సీరం ఏంటి అంటే స్ట్రీక్స్ ప్రొఫెషనల్ విటారిచ్ గ్లాస్ హెయిర్ సీరం. సో సీరం వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఈ సీరం ఏంటి అంటే ఎన్రిచ్డ్ విత్ మెకాడిమా ఆయిల్ అండ్ విటమిన్ ఈ ఫోర్ హై గ్లాస్ సిల్కీ స్మూత్ ఫినిష్. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉందన్నమాట. సో స్ట్రీక్స్ ప్రొఫెషనల్ అంటే మీకు ఆల్రెడీ స్ట్రీక్స్ గురించి తెలిసే ఉంటుంది. సో నేను ఆల్రెడీ స్ట్రీక్స్ గురించి స్ట్రీక్ సీరం కోసం నేను ఆల్రెడీ చేశాను. బట్ ఏంటి అంటే ఇది విటారిచ్ గ్లాస్ సీరం అనమాట. సో ఎలా అంటే నార్మల్ షైనీ కన్నా కొంచెం ఎక్స్ట్రా షైనీ ఉంటుంది. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే బెనిఫిట్స్ మనకి. సో హెయిర్ అనేది మనం హెడ్ బాత్ చేసిన తర్వాత మనం నార్మల్గా ఒక 2-3 డ్రాప్స్ అప్లై చేసుకొని హెయిర్కి నార్మల్గా కోమ్ చేసినట్టుగా పైనుంచి కిందకి నార్మల్గా అనుకొని, సో అది ఎందుకు అంటే ఎక్స్ట్రా షైనీనెస్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే హెయిర్కి చాలా మంచి స్మెల్ పర్ఫ్యూమ్ అనేది ఉంటుంది హెయిర్ స్ప్రే లాగా. అండ్ నెక్స్ట్ అలానే మనకి ఏంటి అంటే చాలా మందికి రుప్పగా ఉంటుంది కదా ఫ్రీజీ హెయిర్, సో చాలా రుప్పగా ఉంటుంది హెడ్ బాత్ చేసిన తర్వాత. కొంతమందికి గొర్రె జుట్టు అంటాం లేకపోతే ఇలా అంటాం కదా. సో ఏంటి అంటే ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్నెస్ అనేది స్మూత్నెస్ అనేది మన హెయిర్కి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే మనం డ్రయర్స్ కానీ బ్లో డ్రయర్ కానీ లేకపోతే స్ట్రైట్నింగ్ కానీ లేకపోతే ఫ్లాట్ ఐరన్స్ కానీ, సో మనం లేకపోతే క్రింపింగ్ కానీ కర్ల్స్ కానీ, సో ఇలా మనం హెయిర్ స్టైల్స్ ఏదైనా సరే చేసుకోవచ్చు దీంతో. సో ఏదైతే మనం ఫస్ట్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఏదైతే మనం హెయిర్ స్టైల్స్ చేయాలి అనుకుంటామో, సో ఫస్ట్గా మనము కొంచెం 2-3 డ్రాప్స్ అప్లై చేసుకుని హెయిర్ కావాల్సిన దగ్గర మనం స్కాల్ఫ్ పెట్టకూడదు. జస్ట్ ఓన్లీ ఫర్ హెయిర్స్ పెట్టుకోవాలన్నమాట. స్కాల్ఫ్ లేకుండా ఓన్లీ హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో హెయిర్కి అప్లై చేసిన తర్వాత మనం ఫ్లాట్ ఐరన్స్ పెట్టుకోవచ్చు, స్ట్రైట్నింగ్ చేయొచ్చు, బ్లో డ్రైస్ చేయొచ్చు. అది ఎందుకంటే ఇది ఆల్రెడీ సీరం అప్లై చేసిన తర్వాత మనకు చాలా ఎక్స్ట్రా షైనీ అనేది మన హెయిర్కు ఉంటుందన్నమాట. సో మనం ఇవన్నీ చేయడం వల్ల ఇంకా అది ఫ్లాట్ ఐరన్ వల్ల ఫుల్ స్ట్రైట్నింగ్ అవుతుంది. సో నెక్స్ట్ అలా బ్లో డ్రై చేయడం వల్ల స్మూత్నింగ్ అనేది ఉంటుంది. సో ఏదైనా మనం చేసేటప్పుడు హెయిర్కి సీరమ్స్ అనేది అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నా హెయిర్ కూడా అప్లై చేసింది అదే. నేను హెయిర్కి అప్లై చేసి బ్లో డ్రై అనేది చేసుకున్నాను జస్ట్ నార్మల్గా. సో హెయిర్ మీరు చూడొచ్చు స్మూత్ అండ్ సిల్కీగా ఉంది కదా. సో నేను అప్లై చేసింది ఇదే. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ పామ్లో ఒక 3 డ్రాప్స్ తీసుకున్నాను. 3 డ్రాప్స్ తీసుకున్న తర్వాత పామ్స్కి ఫుల్గా అప్లై చేసుకొని చూసారా కొంచెం లైట్గా ఆయిలీ టైప్లో ఉంటుంది. బట్ ఆయిల్ కాదు, జస్ట్ పై పైనే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అలానే రిమైనింగ్ హెయిర్ ఏదైతే ఉందో కోమ్ చేసినట్టు రాసుకోవాలన్నమాట. కోమ్ చేసినట్టు ఉంటే లోపల వరకు వెళ్తుంది. అండ్ నెక్స్ట్ అలానే ఎక్స్ట్రా స్మెల్ ఏదైతే ఉంటుందో స్మెల్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే షైనీగా ఉంటుంది. చూడండి హెయిర్ మీకు తెలుస్తుంది డిఫరెన్స్, షైనీ ఉంటుంది కదా, షైనీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలానే సిల్కీగా ఉంటుంది. సో ఇప్పుడు కనుక దీని మీద బ్లో డ్రై చేసినా ఫ్లాట్ ఐరన్స్ చేసినా చాలా నీట్గా రిజల్ట్స్ అనేది వస్తుందన్నమాట. సో మీరు చూడొచ్చు. సో ఇంతే, అప్లికేషన్ ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా నేనైతే ఇప్పుడు డ్రై హెయిర్ మీద పెట్టుకున్నాను. సో హెడ్ బాత్ చేసినప్పుడు వెట్ హెయిర్ మీదే మీరు అంటే కొంచెం వాటర్ అంతా తీసిన, అంటే ఇప్పుడు నార్మల్గా చాలామంది టవల్ చుట్టుకుంటాం కదా, సో టవల్ పెట్టుకొని ఒక వాటర్ ఇంకిపోయేంత వరకు, అంటే డ్రై అవ్వకూడదు, నార్మల్ ఇంకిపోయిన తర్వాత మన నార్మల్ వెట్గా ఉంటుంది కదా, సో అప్పుడు మనం 2-3 డ్రాప్స్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకుంటే సో మనం ఏదైనా హెయిర్కి చేసుకోవచ్చు, స్టైలింగ్ చేసుకోవచ్చు తర్వాత. సో ఇది డ్రై అయిపోయిన తర్వాత కూడా మనం నార్మల్గా ఆ డే మొత్తంలో మనకి ఎప్పుడైనా కావాలంటే మళ్ళీ మధ్య మధ్యలో రాసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఎందుకంటే ఇంకా కొంచెం షైనీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలానే ఇంకా స్మూత్గా నీట్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే ఎక్స్ట్రా పర్ఫ్యూమ్గా ఉంటుంది అన్నమాట, ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది.
ఇదైతే ఫ్రేగ్రెన్స్ చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. బట్ చాలా మంది అనుకుంటాం కదా అందరు హెయిర్ చాలా సాఫ్ట్ గా ఉంది, ఇంత షైనీగా ఉంది, వావ్ ఇంత స్మూత్ గా ఉంది అని. సో వాళ్ళు కూడా చేసేది అంతే. ఇప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత డ్రయర్స్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తున్నారు. సో మీ సీరమ్స్ యూజ్ చేస్తూ, సీరం అప్లై చేసిన తర్వాత డ్రయర్స్ కానీ లేకపోతే ఫ్లాట్ ఐరన్స్ కానీ చేస్తూ ఉంటే మీ హెయిర్ కూడా అందరిలానే షైనీగా, సిల్కీగా, స్మూతింగ్గా అందరిలాగా బాగుంటుంది. సో మీరు కూడా యూజ్ చేయండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నేను మర్చిపోయాను చెప్పడం, ఐమ్ సారీ. సో ఇది క్వాంటిటీ వచ్చేసి 200 ml అనమాట. సో ప్రైస్ వచ్చేసి 550. సో ఇప్పుడు ఆన్లైన్లో ఎంత ఉందో చెక్ చేసి నేను చెప్తాను. ఫ్లిప్కార్ట్ లింక్ కానీ లేకపోతే ఏదైనా అమెజాన్ లింక్ కానీ నేను ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, మీరు కూడా బై చేయొచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.